జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో అమరవీరుల ఆశ్రయ సాధన ర్యాలీని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు తెలంగాణ యంగ్లీడర్స్ రాష్ట్ర అధ్యక్షులు టీజీ జయంత్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ నేత అదేవిధంగా నిజామాబాద్ రూరల్కు చెందిన అజయ్ రెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం జయంత్ గారు చెప్పండి ప్రధానంగా టీవైఎల్ తెలంగాణ యంగ్ లీడర్స్ జూన్ రెండవ తేదీన ఈ ర్యాలీని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావం కోసం పదమూడు వందల మంది అమరవీరులు బలిదానాల ద్వారా తెలంగాణ ఏర్పడింది ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ముందుంది ఉద్యమాన్ని ముందు నడిపిన వ్యక్తులు యువత విద్యార్థి సంఘాలు కానీ ఆ రోజు ఎవరైతే యువతను ఈరోజు నిర్వీర్యం చేసే వ్యవస్థ కనపడుతుంది కనుక ఖచ్చితంగా ఆ యొక్క అమరవీరుల్ని ఒక ఆశయాలను సాధించటానికి ఈ యొక్క తెలంగాణ ఎంగీడర్స్ని సా తెలంగాణ ఎంగర్స్ ద్వారా తెలంగాణ ఆశయ సాధన ర్యాలీ పేరుతో మేము నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక బలమైన యువజన వాదాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లడానికి తెలంగాణ ఎంగ్లీడర్స్ ముందుకు సాగుతుంది జూన్ రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి అమరవీరుల గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి నూతనంగా నిర్మితం అవుతున్న ట్యాంక్ బండ్ అమరవీరుల శృతి వనం వరకు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కనుక తెలంగాణ వ్యాప్తంగా యువత విద్యార్థి సంఘాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ ఎంగీడర్స్ పక్షాన కొనడం జరుగుతుంది మీరు చెప్పండి కళ్యాణ్ నేత గారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏర్పడి ఈ జూన్ రెండుకి ఎనిమిదేళ్ళు పూర్తవుతుంది తెలంగాణ ఎంగ అమరవీరుల ఆశయ సాధన ర్యాలీ ద్వారా తె తెలంగాణ యువతకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి మెసేజ్ ఇవ్వదలుచుకుంది జనరల్గా తెలంగాణ యంగ్ లీడర్స్ అనేది మనం ఎవరికి అంటే ప్రభుత్వానికో లేకుంటే ప్రతిపక్షాలకు సానుకూలత ప్రభుత్వానికి వ్యతిరేకత అని కాదు ఇక్కడ మేము తెలంగాణ యంగ్ లీడర్స్ తరఫున ఈ ఇనిషియేషన్ తీసుకుంది ఇక్కడ ఏదైతే గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రభుత్వం గడుతున్న అమరవీరుల స్మారక చిహ్నం వరకు కొత్తగా నిర్మిస్తున్నారు కాబట్టి ఒక ర్యాలీని నిర్వహించి అమరుల ఆశయ సాధన కోసం వాళ్ళ యొక్క త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణలో తెలంగాణలో అది యువత యొక్క బలిదానాల ద్వారా వచ్చింది కాబట్టి ఇప్పటికీ నిధులు నీళ్లు నియామకాలు అనుకుంటే ఏదైతే ఒక ఇంటికో జాబు ఉద్యోగము ఊరుకో ఉద్యోగం అనేది చెప్పినారు కాబట్టి ఇప్పటి వరకు కూడా జాబ్లు నోటిఫికేషన్ రావడమే తప్ప వాళ్ళు ప్లేస్మెంట్ అయ్యి వాళ్ళు జాబ్ చేస్తున్న సందర్భాలు లేవు కాబట్టి మేము తెలంగాణలో ఉన్న యువత మీరు నిరుద్యోగులు ఉండి పెళ్ళిళ్ళు కాకుండా ఇన్స్టిట్యూట్లలో ఉండి ఇంటికి ముఖం చూపెట్టుకోక అదే ఊరికి వెళ్ళక ఎన్నో కష్టాలు పడుతున్నారు ఇది ఇవ ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఒక జాబ్ క్యాలెండర్ని తయారు చేసి ప్రతి సంవత్సరం అదే విధంగా జాబ్ నోటిఫికేషన్ పడుతూ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలి టీఎస్పి ద్వారా కానీ వివిధ కమిషన్ల ద్వారా ఎట్ ద సేమ్ టైం నిరుద్యోగ వృత్తిని ఎవరైతే కొందరు నిరుద్యోగులు ఇంకా ఉన్నారో ఆ వృత్తిని కూడా వెంటనే ప్రకటించాలని ఈ సందర్భంగా మేము తెలంగాణ ఇంగ్లీడర్స్ తరఫున ప్రభుత్వం డిమాండ్ కూడా చేస్తున్నాం యూత్ కమిషన్ కోసం కూడా తెలంగాణ ఇంగ్లీడర్స్ పోరాటం చేస్తుంది ప్రధానంగా మీరు యూత్ కమిషన్ కోసం భవిష్యత్తులో ఎట్లాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో కాకుండా భారతదేశం మొత్తం కూడా ఇండియన్ యూత్ కమిషన్ అవసరం ఉంది ఇండియా మొత్తంలో సిక్స్టీ పర్సెంట్ యూత్ ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా సిక్స్టీ పర్సెంట్ యూత్ ఉన్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేరళ అనే ఒక్క రాష్ట్రంలో మాత్రమే రెండు వేల పద్నాలుగులో కేరళలో కేరళ యూత్ కమిషన్ అనేది మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ కింద పనిచేస్తుంది తెలంగాణలో యూత్ కమిషన్తో పాటు యూత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక యువ నిధిని ఏర్పాటు చేసి ఆ యువనిధి ద్వారా కంపల్సరీ రాబోయే రోజుల్లో మేము ఏదైతే యూత్ ఎంపవర్మెంట్ కోసం ఒక యంగ్ ఇండస్ట్రియలిస్ట్గా యంగ్ పారిశ్రామికవేత్తల్ని తయారు చేయడానికి ఆ నిధుల నుంచి బ్యాంకర్స్ త్రూ మంచి ఫండ్స్ సబ్సిడీస్తో యువకులు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే నిధులు అక్కడ నుంచి కేటాయించి వాళ్ళకి సబ్సిడీ లోన్లు కూడా ఇప్పించేలాగా ఆ యువ నిధి నుంచి యువ కార్పొరేషన్ నుంచి పనిచేయాలి అట్ ద సేమ్ టైం యూత్ కమిషన్ కూడా ఒక రిటైర్డ్ జస్టిస్ తోటి కమిటీ లాంటి ఈ కమిషన్ వేసి చైర్మన్ పెట్టి ఓయూ కో అలాగే కేయూ తెలంగాణ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ ఈ అన్నిటి విద్యార్థుల యొక్క సంఘాల నుంచి ఒక మంచి యాక్టివ్గా ఉన్న పర్సన్స్ని అలా మెంబర్స్గా పెట్టి దీనికి ఒక ఆఫీసుని కేటాయించి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నల్గొండ కానీ మహబూబ్నగర్ కానీ అలాగే వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఒక్కొక్క పరిస్థితులు మనము వివిధ నైసర్గిక స్వరూపం ఉంది కాబట్టి రాష్ట్రాల యొక్క బార్డర్లో ఉన్నాం కాబట్టి మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ కర్ణాటక కానీ వీటి యొక్క పరిస్థితులను బట్టి ఏ ఎక్కడ యువత ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి నిరుద్యోగం ఉండడానికి కారణమైంది డిగ్రీ పొంది పీజీ పొంది డాక్టరేట్లే ఎందుకు నిరుద్యోగం ఉన్నారు ఇదంతా ఒక నివేదిక ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వం వాళ్ళ యొక్క కార్పొరేషన్ ద్వారా ఒక బడ్జెట్ను కేటాయించి యువతను ఎంపవర్మెంట్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది ఇది ప్రభుత్వానికి లాభము ప్రజలకు లాభము ఎన్నో కుటుంబాలకి గ్రామాలు అట్లాగే తెలంగాణ యువత అందరూ షైన్ అవుతారు కాబట్టి షైన్ ఇండియా కానీ గ్లోబల్ ఇండియా కావాలి బంగారు తెలంగాణ కావాలి నవ తెలంగాణ కావాలంటే అది యువతతో సాధ్యం కాబట్టి యువతలో ఉన్న జ్ఞానాన్ని నాలెడ్జ్ను టెక్నాలజీని ఇప్పుడున్న ప్రభుత్వం అందిపుచ్చుకొని వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలని అందుకోసమే వెంటనే తెలంగాణ ఇంగ్ లీడర్స్ యూత్ కమిషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా జయంతి గారు మీరు చెప్పండి తెలంగాణ యంగ్ లీడర్స్ యూత్ కోసం ఏ ఏ కార్యక్రమాలు చేపడుతోంది అదేవిధంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ యంగ్ లీడర్స్ కమిటీలు ఉన్నాయా అవును ఇప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ యంగ్ లీడర్స్ ముఖ్య డిమాండ్ యువతకు రాజకీయంగా రాజకీయ పార్టీల్లో యాభై శాతం టికెట్స్ ఇవ్వాలని ముఖ్య డిమాండ్తో తెలంగాణ ఇంగ్లీష్ పోరాటం చేస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యూత్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఒక డిమాండ్ చేస్తుంది రానున్న రోజుల్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము ఒక టైం టేబుల్ మేము సిద్ధం చేసుకుంటున్నాము ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువ పారిశ్రామిక వ్యక్తులను ఏకతాటి మీదకి తీసుకువచ్చి ఒక బిజినెస్ మీట్ని ఏర్పాటు చేసుకొని తద్వారా వాళ్ళందరినీ ఏకతాటి మీద ఎంతోమంది మంది ఈరోజు స్టార్టప్ బిజినెస్లు పెట్టడానికి ఒక ఎదురు చూస్తున్న యువతకు ప్రోత్సాహం కల్పించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము ఈ విధంగా తెలంగాణ ఎంగులేడర్స్ ముందుకు చేస్తుంది అదేవిధంగా ఎవరైతే యూత్ కమిషన్ ఏదైతే మేము డిమాండ్ చేస్తున్న యూత్ కమిషన్ని అన్ని రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళ మేనిఫెస్టోలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టోలు పెట్టుకునే విధంగా అలాగే అధికార పార్టీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకునే విధంగా అన్ని పార్టీలను మేము ఇవ్వటం ఎప్పటించేసినాయి ఈ విధంగా తెలంగాణ ఎంగులీడర్స్ ముందుకు సాగుతుంది జూన్ రెండవ తేదీన తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన ర్యాలీ తెలంగాణ ఇంగ్లీడర్స్ ఆధ్వర్యంలో ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది మీ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కొనసాగుతుంది ఇక ర్యాలీ అమరవీరుల స్థూపం గన్ పార్క్ అసెంబ్లీ పాయింట్ దగ్గర నుంచి నూతనంగా నిర్మితం అవుతున్న ట్యాంక్ బండ్ అమరవీరుల స్థూపం వరకు శృతి వనం వరకు ఈ యొక్క ర్యాలీ సాగుతుంది అన్ని రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలకు అలాగే యువజన సంఘాలకు పిలుపునిస్తాం ఈ ర్యాలీలో భాగస్వాములు కాండి నవ తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా ఏదైతే యువతకు రాజ్యాధికారం రావాలని ఏదైతే మనము మనమెంత మన వాటా ఎంత అన్న డిమాండ్ తెలంగాణ ఇంగ్లీడర్స్ ఏదైతే పోరాడుతుందో అమరుల త్యాగాలకు వాళ్ళని నివాళులర్పిస్తూ వాళ్ళ యొక్క త్యాగాలను కొనియాడుతూ వాళ్ళని కీర్తిస్తూ వాళ్ళకి యొక్క ఘన నివాళులు అర్పిస్తూ ఈ యొక్క ర్యాలీ ముందుకు సాగుతుంది కనుక పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క మాకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందించే టీవీని మీకు ఎప్పుడూ మాకు అండవేళగా ఉంటుంది ఖచ్చితంగా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఇది తెలంగాణ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో జూన్ రెండున తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన ర్యాలీని గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి అదేవిధంగా ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు నిర్వహిస్తామని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యూత్ కమిషన్ ఏర్పాటు కోసం ఉద్యమిస్తామని తెలంగాణ యంగ్ లీడర్స్ ప్రెసిడెంట్ జయంత్ అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ నేత చెప్తున్నారు కెమెరామెన్ శాంతో సవీన్ కాయ్ టీవీ హైదరాబాద్ మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి